అసలు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచింది దేనికోసం దేవుని ఎదుట నీతి మంతులుగా కనబడ్డానికి మనం చేసే క్రియలు దేవుని ఎదుట నీతిమంతులుగా చేయవా నిలబెట్టవా నిలబెట్టవు నేను ఇంకా బాగా చెప్తున్నా అసలు ఏ క్రియల వలన దేవుని ఎదుట మానవుడు నీతిమంతుడు కాడు ఇదే అక్కడ చెప్పిన భావం మనమును అన్నాడేంటి అన్యజనులు కానీ యూదులైనా సరే యూదులు కూడా విశ్వాసం వల్లనే మంతులుగా తీర్చబడ్డం కొరకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం ఎందుకంటే అసలు ధర్మశాస్త్రము అంటే పాపం అంటే ఏంటో చెప్తుంది కానీ దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చలేకపోతుంది ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రము మనిషిని పాపి అంటం తప్ప నీతిమంతుడని చెప్పలేకపోతుంది ఎందుకు దాన్ని చేయలేకపోతున్నాడు నిజానికి నీతి నీతి ధర్మశాస్త్రం వల్లే కలుగుద్ది అంటే ఆచరిస్తే కలుగుతుంది నీతిమంతుడు అవుతాడు కానీ చేసే సామర్థ్యం మానవుడి దగ్గర లేదు ఎందుకంటే ఇప్పుడు పది ఆజ్ఞలు ఉన్నాయి పదేళ్లలో తొమ్మిది నెరవేర్చి ఒకటి ఒక్కటి నెరవేర్చకపోయినా ఆ మనిషి పాపనే తీర్పు పొందుతున్నాడు కానీ మంతుడని తీర్పు పొందట్లేదు అందుకని ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ధర్మశాస్త్రం మనిషిని భారంగా మారిపోయింది లేక మనిషిని బంధించేస్తుంది కానీ స్వాతంత్రం ఇవ్వలేకపోతుంది స్వేచ్ఛని ఇవ్వలేకపోతుంది సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది దుఃఖం పుట్టించేస్తుంది బంధించేస్తుంది ఇంకా చెప్పాలంటే భారం అయిపోయింది మనిషికి ఎలా అయిపోయింది మోయలేనింత భారం అయిపోయింది చేయలేకపోతున్నాడు ఇప్పుడు పాపం చేశాడు పాపం అయితే ఈజీగా చేసేస్తాడు పరిహారం చేసుకోగలడా అవుడు పాపం చేయడానికి విభచరించడానికి ఏ ఖర్చు ఉండదు అప్పటి వరకు తిన్న ఆహారం ఒంట్లో కొంచెం బలం చెక్తుంటే సరిపోద్ది చేస్తాడు కానీ ఆ పాపానికి పరిహారం చేయాలంటే మేక పిల్లను గొర్రె పిల్లలు కావాలి అది అది ఊరిని వచ్చేద్దా వచ్చేద్దా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆ చీరుతున్నాడు ఇస్తున్నాడు ఇవ్వటానికి ఏమీ లేని పరిస్థితి అయితే పాపం అయితే మాట్లాడా మానలేదు ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా తాగుడికి అలవాటు పడిపోయి ఉంటారు ఇస్తే తాగుతూ ఉంటారు కానీ తాగాలంటే కష్టపడి సంపాదించాలే కదా వస్తుందా రాదు ఇది ఎలాంటిదంటే ఇదే నిర్జీవక్రియ అంటే ఎక్కడో సంపాదిస్తాడు తాగుతాడు మళ్ళీ సంపాదిస్తాడు తాగుతాడు ఆనందపడాలనుకుంటాడు మనుషులు కనబడాలనుకుంటాడు తృప్తి పొందాలనుకుంటాడు తృప్తి ఉంటుందా అతనికి అతనికే సమాధానం ఉండదు బాబు దీనికి బానిస అయిపోయిన దీన్ని మానేయాలి అనుకుంటాడు ఉత్తప్పుడు కానీ సాయంకాలం టైం అయ్యేటప్పటికీ ఏదో ఒక విధంగా దొంగతనం చేసినా సరే తాగేస్తాడు అది పరిస్థితి మనిషి బానిసైపోతాడు దాసత్వం కానీ స్వాతంత్రం ఇచ్చే నియమం ఉంది చూసారా దానికి ఆయువు పట్టు దానికి బలం ఏంటంటే విశ్వాసం ఇది ఆత్మ నియమం అన్నాడు ఇది చాలామందికి అర్థం కాట్లా బైబిల్ మూడు నియమాల గురించి చెప్పింది ఈ మూడు నియమాలు విషయంలో క్లారిటీ లేదు క్రైస్తవ్యంలో క్రియలు లేని విశ్వాసం మృతము మృతం మృతం అని విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది మన క్రియల వల్ల రక్షణ రాలేదు యేసు ప్రభు చేసిన క్రియల వల్ల రక్షణ వచ్చింది అయినా మనం క్రియలు చేయాలి మనం చేయవలసిన క్రియలు ఉన్నాయన్నాడు నిజమే అసలు మనం చేయవలసిన విశ్వాసం చేయవలసిన క్రియలేంటో చెప్పకుండా క్రియలు చేయాలి క్రియలు చేయాలని మోయిలేని భారాన్ని మరల ధర్మశాస్త్రాన్ని మోయిలేని దాన్ని మనుషులు నెరవేర్చలేని దాన్ని మనుషులు భుజాల మీద పెడుతున్నారు అలా అని చెప్పి బలు ఏర్పించమని చెప్తున్నారు అనుకోవద్దు విషయం ఏంటంటే వాళ్ళు బలు బలు గురించి చెప్పట్లేదు కానీ బలులు కంటే గొప్పవి చెప్తా ఉన్నారు మనుషులు మోయిలేనివి పెడతా ఉన్నారు భుజాల మీద మరి కొందరు అయితే అడ్వాన్స్కి మనకు తెలుసు కదా ఏమంటున్నారు మీ అవయవాలను మీ శరీరాన్ని మీ దేహాలను దేవుని కింద సజీవ యాగంగా సమర్పించేయండి లేకపోతే మీ ఆస్తి అమ్మేయండి మీ సంపాదన అంతా ఇచ్చేయండి ఈ మాటలు చూస్తుంటే ఎలా కనిపిస్తాయి ఇవి ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే బయట మాటలు కాదు కానీ ఇదంతా ధర్మశాస్త్రం అండి అసలు విశ్వాసి శరీరం ఎవరిది చెప్పండి మీరు విశ్వాసి దేహం ఎవరిది విశ్వాసిత దేవుడిదా దేవుడిది అసలు నా జీవితమే దేవుడిది విశ్వాసి జీవితమే దేవుడిది ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నేను దేవుని విషయమే జీవిస్తున్నాను విశ్వాసి జీవితం క్రీస్తుదే మరలా సొంతంగా మళ్ళీ నేను ఇచ్చేస్తాను కాదు విశ్వసించి బాప్తీసం పొందినప్పుడే ఈ దేహం మీద పూర్తి అధికారం యేసుక్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించి హృదయంలో ప్రతిష్ఠించినప్పుడే ఈ జీవితాన్ని ఎవరికి ఇచ్చేసాం దేవుడికి ఇచ్చేసాం అసలు విశ్వాసం అంటేనే సజీవ యాగం ఇచ్చామన్న సంగతి తెలియక మరలా నువ్వు చెయ్యాలి నువ్వు చెయ్యాలి అంటే నేనేమి చెయ్యాలో ఇంకా ఏమి చేయలేకపోతున్నానే అయ్యో ఏమి ఇవ్వలేకపోతున్నానే ఇది నేను ఏమి ఇవ్వలేకపోతున్నానే అనుకుంటున్నావు కదా పాటు పెట్టండి ఇచ్చేసాం ఆ రోజే ఆ రోజే నీటి మూలంగా జన్మించినాం కదా పాపాలు ఒప్పుకున్నాం కదా కదా ఆ రోజు ఇచ్చేసాం ఇచ్చేమన్నా సంగతే మనకి ఇంకా నువ్వు ఇవ్వాలి ఇంకా నువ్వు చెయ్యాలి నీ సంపాదన అంతా ఇవ్వాలి నీ ఆస్తి అంతా అమ్మాలి ఓరణి ఎలా కనిపి చూసారా సాతాండు మన జీవము మన జీవితం ఎవరు ఇప్పుడు మన శ్వాస్యము మన ఆస్తి క్రీస్తే మన సర్వం కూడా క్రీస్తే మనకున్న కుటుంబం మనకున్న ఆస్తి అన్నీ క్రీస్తువే అది ఎరగాలి అవన్నీ ఆయన ఇచ్చినాయో లేకపోతే మనం సంపాదించేసామా సంపాదించడానికి ఆయుష్ ఇచ్చింది ఊపిరిచ్చింది కూడా ఆయనే అందుకనే ఇప్పుడు ఇంకో విషయం మన విశ్వాసులమైతే ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉంది నా దగ్గర ఏదైనా ఉంది నా దగ్గర ధనం ఉంది దానిలో పాలు విశ్వాసులుగా మీకు కూడా ఉంది ఎందుకు మీకు వచ్చినప్పుడు నేను ఇస్తాను నాకు అక్కడొచ్చినప్పుడు మీరు ఇస్తారు ఇప్పుడు ఆ ధనము నాది అన్న అంటే నా దగ్గర ఉన్నప్పుడు కానీ అవసరం వచ్చింది మీరు అడిగారు నేను ఇస్తున్నాను ఇస్తున్నప్పుడు అందులో నా దగ్గర నాది అన్న ధనమే కదా మీది కూడా అవునా కదా నా దగ్గర కారు ఉంది నా దగ్గర ఆటో ఉంది మీ అవసరానికి అడిగారు తీసుకెళ్ళారు నా దగ్గర ఉంది ఎందుకు నా దగ్గర ఉన్నది మీకు ఎందుకు ఇచ్చారు బయట లోకంలో ఊళ్ళో చాలా ఆటోలు ఉన్నాయి కదా లేవా ఉన్నాయి నన్ను ఎందుకు అడిగారు మీరు వాళ్ళని అడగకుండా వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకే నన్ను అడిగారు అనుకోండి అన్నయ్య ఆయిల్ కొట్టించుకుని వెళ్తానా అంటారు కదా ఎందుకు ఇది మనది మన అన్నయ్య మన సహోదరుడు మన సేవకుడు కదా అర్థమైందా ఇప్పుడు ఇక్కడ కూడుకున్నాం ఇక్కడ కూడుకున్నాం అంటే ఇది ఎవరిది సాయనేది అంటారు మందే అనాలి ఎవరిదే మంద కాబట్టే కూడుకున్నాం అర్థమైంది మీకు మీరు విశ్వాసాలు కాకపోతే ఇక్కడ రానిస్తానా రానవును విషయం అర్థమైంది మీకు కనుక ఇప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చింది దీన్ని నా నేను దేవుని పని కొరకు వాడుతున్నాను అర్థమైందా అది మీకు ఉపయోగపడుతుందా లేదా పడుతుంది అందుకే సేవకుడికి ఏది ఉన్నా అది సంఘం అంతటికి ఉన్నట్టే సంఘంలో ఎవరికి ఏది ఉన్నా అది సంఘం అంతటికి ఉన్నట్టే మీరు ఉపయోగిస్తే దేవుడికి ఉపయోగపడుద్ది మీరు ఉపయోగించకుండా నాది అని సెపరేట్ చేసుకుంటే మీకే ఉంటుంది అంతేనా కదా పండుగ అర్థమైంది అంతేనా కాదా ఇష్ట దేవుడిది ఇవ్వలేదు నాది అనుకుంటే నీది అనుకుంటావు అంతే ఎవరికి ఉపయోగపడదు నీకు ఉపయోగపడుతుంది అది కొంతమంది దేనికి ఉపయోగపడదు కనుక సత్క్రియ అంటే అది అనమాట విశ్వాసంతో చేసేది మరి నా విశ్వాసంలో మీరు మీ విశ్వాసంలో నేను ఒకరి విశ్వాసం వలన ఒకరు పాలు భాగస్థులమై ఒకరు వాళ్ళ విశ్వాసంతో ఒకరు ఆదరించుకుంటున్నాం ఒకరినొకరు బలపరుచుకుంటున్నాం ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం ఒకరినొకరు క్షమిస్తున్నాం ఇవి సత్క్రియలు అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు విశ్వాసంతో విశ్వాసి విశ్వాసిని చేర్చుకుంటున్నాడు అవునా విశ్వాసి విశ్వాసికి ఆతిథ్యం ఇస్తున్నాడు బంధుత్వమా రక్త సంబంధమా స్నేహితులా లేదా ఏదైనా అవసరం ఉందా కాదు కదా ఎందుకు చేర్చుకున్నాడు విశ్వాసి విశ్వాసిని నేను మీ ఇంటికి వచ్చాను నన్ను మీ ఇంట్లో చేర్చుకుని గౌరవించి కుర్చీ చేసి టీ ఇచ్చి లేదా టీ పాలు ఇచ్చో లేదా పళ్ళు పెట్టో ఏదో పెట్టు మీ ఇంట్లో ఉన్నది ఏదో పెట్టి నాకు మర్యాద చేస్తున్నారంటే మొట్టమొదటి కారణం ఏంటి విశ్వాసం కదా నేను దేవుని సేవకుడిని మీరు దేవుని అందులో విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు మీరు విశ్వాసలేని పిల్లలు కనుక మీరు ఆ విశ్వాసాన్ని నా పట్ల చూపిస్తున్నారు ఇదంతా చేసేదంతా ఎలా చేస్తున్నారు ఆతిథ్యము చేయి మరవకండి ముఖ్యంగా విశ్వాస వాకు చేరిన వారి వారిలో మేలు చేయండి అన్నాడు కదా ఇలా విశ్వాసంతో చేసే ప్రతీది ఏమవుతుంది అది సత్క్రియే మనుషులు కనబడాలని చేసేది కాదు విశ్వాసంతో మాత్రమే చేస్తున్నాం ఆ ఇదులందరూ కాకేసి హాయ్ రండి రండి మా ఇంటికి సాయాన్ని వచ్చాడు సాయానికి టీ ఇస్తున్నాను మా ఇంటికి సాయనే వచ్చేడు రండి మా సాయానికి స్వీట్లు పెడుతున్నాను అని చెప్తాం ఎవరన్నా గమనించుకోండి ఇంకా నేను సూటిగా కొన్ని విషయాలు చెప్తాను ఇవి రెఫరెన్స్లు చూపించాలంటే చాలా ఉన్నాయండి అయితే ఏ క్రియలు లేని విశ్వాసము మృతము అనేది మృతమైన క్రియలు నిర్జీవ క్రియలు అంటే విశ్వాస క్రియలా కాదు అవి మృతమైనవి ధర్మశాస్త్ర క్రియలు అవి విశ్వాస సంబంధమైనవి కావు అవి సత్క్రియలు కాదు మరి ఏ క్రియలు లేని విశ్వాసం మృతము అంటే అయితే మృతము కాని క్రియలు ఏ క్రియలు అనేది మనం నేర్చుకుంటే సరిపోద్ది ఈ యాకోబ పత్రికలోనే కొన్ని చెప్పాడు అవి జస్ట్ ఆ యాకోబ పత్రికలోనే మనం కొంత అన్వేషణ చేసి మనం ముందుకెళ్తే మంచిదని నేను భావిస్తున్నాను చూడండి యాకోవ పత్రిక ఐదో అధ్యాయంలోనే కొన్ని వచనాలు నేను చదువుతాను అంటే సత్క్రియలు ఇక్కడ రెండవ అధ్యాయంలో అభ్యంతరపడ్డారు కదా మూడో అధ్యాయంలో బోధకుల గురించి చెప్పాడు అయితే నాలుగో అధ్యాయంలో ప్రార్థన గురించి చెప్పాడు చెప్తూ చెప్తూ నాలుగో అధ్యాయం చివరిలో అంటున్నాడు కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు ఇక్కడ చేయవలసినవి చేయకపోతే మేలైనది ఎరిగి చేయకపోతే అలా చేయని వానికి పాపం కలుగుతుంది అన్నాడు ఏంటి చేయకపోతే పాపం అని చెప్తున్నాడు కొన్ని ఉన్నాయి కొన్ని క్రియ కార్యాలు ఉన్నాయి కొన్ని క్రియలు ఉన్నాయి అవి చేయాలని తెలుసు అవి చేయకపోతే పాపం కలుగుద్ది అన్నాడు చెయ్యకపోవడం వల్ల కలిగే ఆ పాప క్రియలేంటి పాపం కలిగే ఆ క్రియలేంటి చేస్తే నీతి కలిగే ఆ క్రియలేంటి ఇది తెలియాల ఇప్పుడు విశ్వాసికి ప్రార్థన చేయాలి అని తెలుసు ప్రార్థన చేయకపోవడం పాపమా కాదా ఇప్పుడు చెప్పాలి మీరు విశ్వాసికి ప్రార్థన చేయటం మేలు నేను మామూలుగా చెప్పేస్తున్నాను మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు ప్రార్థన చేయటం మేలు ప్రార్థన రక్షిస్తుంది అని చెప్పాడు యా పత్రికలో పదోధ్యయంలో తెలుసు కదా అప్పుడు ప్రభు నామం నుండి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు అన్నాడు అంటే ప్రార్థన చేసేవారు కూడా రక్షింపబడతారు ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి వద్ద అక్కడే చెప్పాడు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు విశ్వసించేవాడే ప్రార్థన చేస్తాడు అన్న కాబట్టి ప్రార్థన అనేది మేలైందా కదా మేలైనదే ప్రార్థన చేస్తే మేలని తెలుసు ప్రార్థన వల్ల నష్టం లేదని తెలుసు ప్రార్థన విశ్వాసంతో చేసేదని తెలుసు ప్రార్థన రహస్యంగా చేసేదని తెలుసు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని తెలుసు దేవుడు చూస్తాడని తెలుసు ప్రార్థన మనుషులు కనబడాలని చేసేది కాదని తెలుసు ఇది అని తెలుసు ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది పాపం కలుగుద్ది అసలే పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు అందుకే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు కనుక ప్రార్థన చేసేవాడు సత్క్రియలు చేస్తాడు పాప ప్రార్థన చేసేవాడు సత్క్రియలు చేస్తాడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు సత్క్రియ చేయలేడు సత్క్రియ చేయలేడు కాబట్టి అతనికి ఏం కలుగుద్ది పాపం మేలైనది సత్క్రియలు చేయాలి మేలైనది కానీ అడు పాపం చేస్తున్నాడు కాబట్టి వాడు చనిపోతున్నాడు అతనికి పాపం కలుగుతుంది కనుక ప్రార్థన చేస్తే మేలు జరుగుద్ది మేలు జరిగేది చేయకుండా మేలేనిది ప్రార్థన అని కూడా చేయట్లేదు కాబట్టి అతనికి ఏం కలుగుతుంది పాపమే కలుగుతుంది ఇంకా ఇంకా పాపం చేస్తూ ఉన్నాడు అలా వెళ్ళిపోతున్నాడు విశ్వాస బృష్టులు అయిపోతున్నాడు తొలగిపోతున్నాడు మొత్తానికి ఈరోజు చాలా మంది పరిస్థితి అదే కాదంటారా ఇంకా చెప్పమంటారా మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు కూడా ఈ పాపం చేస్తున్నారు ఏ పాపం ప్రార్థన చెయ్యని పాపం ప్రార్థన చే చేయట్లేదు అర్థం చేయలే మేలు అది అది ఎవరికి మేలు మనకు మేలు మన స సహోదరి సహోదరులు సంఘ సహోద సంఘానికి మేలు సమాజానికి మేలు చేయమన్నాడా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి రాజుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడా లేదా కనుక ఇది విశ్వాసంతో చేసేది ఎందుకు మనం మన మనుషులందరూ కొరకు కనీసం మన గ్రామస్తులకు మన వీధుల వాళ్ళ పేర్లు అటువైపు ఎంతమంది ఎవరెవరు ఇల్లు ఉన్నాయో తెలుసు మనకి ఇటువైపు ఎంతమంది ఇల్లు ఉన్నాయో తెలుసు ముందు ఎంతమంది ఉన్నారో తెలుసు వెనకాల ఏమైనా ఉంటే ఇల్లు ఉంటే వాళ్ళ పేర్లు తెలుసా తెలీదా తెలుసు ఎప్పుడైనా వాళ్ళ కోసం పేర్లు పెట్టి ప్రభువా వీళ్ళని రక్షించి మీ సన్నిధికి నడిపించు వాళ్ళకి మీ వాక్యం చెప్పాలి వాళ్ళకి విశ్వాసాన్ని గురించి చెప్పాలి వారికి మీ ప్రేమను గురించి చెప్పాలి ఆ ఆ సందర్భం ఆ అవకాశం నాకు ఇ అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా చెయ్యం మనం చెయ్యం కానీ మనకేమో మనం ఎప్పుడు బాగుండాలి మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి మనకి ఎప్పుడు దేవుడు మనల్ని సల్లగా చూడాలి మనమే బాగుండాలి మనం అల్లి పట్టిందల్లా బంగారం అయిపోవాలి వెళ్ళిన పని అలా అయిపోవాలి బ్యాంకుకి ఎంత లైన్ ఉన్నా సరే మన పని అయిపోవాలి మన స్వార్థం అది అవునా కదా ఈరోజు నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను నా ప్రతి పనిని దేవుడు చాలా సులువుగా చేస్తున్నాడు నా నేను తలపెట్టిన ప్రతి పనిని చాలా సులువుగా చేస్తున్నాడు ప్రభు సహాయాన్ని నేను చూస్తున్నాను చింతించట్లేదు ఏ పైన అది ప్రభు చిత్తంలో అవ్వాల్సిన టైంలో ఆయన చేస్తాడు సమకూరుస్తాడు ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలిగి సమస్తము సమకూడి అది నమ్ముతున్నాను అది జరుగుతుంది నేను ఒక్కొక్కసారి చీ ఏంటి అని ఒక సిరాకు పడుతున్నాను బాధ వస్తుంది తీసుకున్నాను అప్పుడు వెంటనే ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రభుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన మేలు మేలుకొలకి సమస్తము సమ్మకూడు జరుగుతున్నాయని ఎరుగుతు అన్నాడు కదా మరి నువ్వెందుకేం చింతిస్తున్నావు నువ్వు చింతిస్తున్నావు ఏంటి నువ్వు చింతించి ఏం సాధిస్తావు దేవుడికి అప్పగించు అన్నప్పుడు మరలా ప్రభువాన్ని బల అన్నావు కదా నువ్వు పలకమన్నావు కదా నువ్వు చేస్తావు కదా నేను సాధించేది ఏముంది టెన్షన్ పడుతున్నాను ఎందుకు అని అనుకొని మరలా ఆ మాట నమ్మినప్పుడు ప్రభు దాన్ని వేరే ద్వారాన్ని తెలుస్తాడు ఆ పని పూర్తవుతుంది ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తున్నాడు కనుక ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి దైవభక్తిని ప్రా సాధకం చేయమన్నాడు దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది అందులో మొట్టమొదటి ఏంటో తెలుసా ప్రార్థన అందులో మొట్టమొదటే ప్రార్థన అండి చూడండి సత్క్రియల్లో తర్వాత చెప్పాడు అనమాట ఏమేం పనులు చేయాలో మీరు ఏం చేయాలన్నది చెబుతూ ఉన్నాడు ఐదో అధ్యాయము పదిహేను వచ్చును చూడండి యాకో పత్రిక ఐదు పదిహేను ప్రార్థన చేయవలెను అని చెప్పి పద్నాలుగులో చెప్పి విస్తృతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును పదహార వచనం మీరు స్వస్థత పొందినట్లు ఒకన కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఏలియా ప్రార్థన గురించి పదిహేడులో చెప్పాడు ఆసక్తితో ఏలియా ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు మరలా ప్రార్థన చేశాడు ఆకాశం వర్షం ఇచ్చింది అని ప్రార్థన గురించి చెప్తున్నాడు ఓకేనా ఇందులో మొట్టమొదట ఇక్కడ చెప్పిన ఈ వచనాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే పదమూడులో ఏమన్నాడు శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయబలేను చూసారా పదమూడో వచనం మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంటే శ్రమ వస్తే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు ప్రార్థన చేయటం నిర్జీవ క్రియ శారీరక క్రియ ధర్మశాస్త్ర క్రియ సత్క్రియ సత్క్రియ అంటే ఎలా ఎలా చేస్తాం విశ్వాసంతో చేస్తాం కానీ ఇప్పుడు శ్రమ వచ్చింది ఇప్పుడు ఏం చేయమని చెప్పాడు మనుషుల దగ్గరికి వెళ్ళమన్నాడా ఎవరన్నా సంప్రదించమన్నాడా ఏం చేయాలి ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థన చేయటం మేలైందా కాదా శ్రమ శ్రమ సంభవించింది ప్రార్థన చేయాలి అది మేలు ఇప్పుడు ప్రార్థన చేయటం అని మనుషుల వైపు చూస్తున్నాం మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం అదే కీడు అదే పాపం అంటే విశ్వాస మూలము కానిదేదో అదే పాపం రోమపత్రిక అక్కడ చెప్పాడు తిన్నా తాగినా విశ్వాసంతో చేయమన్నాడు విశ్వాసం కానిది పాపం అని చెప్పేశాడు అక్కడ ఇదే చాలా మందికి అర్థం కావట్లేదు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి పదహారవ వచనములు ఒప్పుకునుట అన్నాడు ఏంటి పాపము ఒప్పుకోవాలి అన్నాడు తర్వాత నీతి అన్నాడు నీతి మంతుని విజ్ఞాపన అన్నాడు అంటే అక్కడ ఏముండాలి నీతి అన్నాడు తర్వాత ఆసక్తి అన్నాడు ప్రార్థన విషయంలో ఏముండాలి ప్రార్థన చేయడానికి నీతి ఉండాలి దా నీతి ఉండాలి అది నీతి మంతులు అవ్వడం అనేది సత్క్రియ ఆ తర్వాత ఆసక్తి అన్నాడు ఏముండాలి ఆసక్తి అన్నాడు ఆ తర్వాత పంతొమ్మిదవత్సరంలో ఒక మాట చెప్పాడు చూడండి సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు ఎడలా పాపిని వాని తబ్ మార్గం నుండి మళ్లించి వాడు మరణము ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేస్తున్నాడు అంటే ఏం చేయాలి సత్యమునుకు మళ్లించాలి ఏంటి మనుషులు సత్యమునకు మళ్లించాలి ఆ తర్వాత ఆత్మను రక్షించాలి ఏంటి ఆత్మను రక్షించాలి ఇందులో మనము సుమారు ఆరు విషయాలు ఈ ఈ పదిహేను నుంచి ఇరవై వచనాల్లో మనం చూసాం ఈ ఆరు శరీరంతో చేసేవా విశ్వాసంతో చేసేవా విశ్వాసంతో చేసేవే శరీరంలోనే ఉన్నాం కానీ విశ్వాసంతో చేసేవి ఇవి విశ్వాసం మాత్రమే చేస్తాడు ఇవి సత్క్రియలు అనమాట వీటిని మీకు బాగా వివరంగా చెప్తాను ఏడో వచనం చూడండి ఏడో వచనం ఏడో వచనంలో ఓపిక కలిగి ఉండండి అన్నాడు ఏంటి ఓపిక ఓపిక కలిగి ఉండటం అంటే ఓపిక ఓపిక ఉండటం అంటే అర్థం ఏంటి మనం ఓ తొందర పడిపోయి కష్టపడిపోయి కంగారు పడిపోవటమా ఓపిక కలిగి ఉంటామంటే మౌనంగా ప్రభుకి అప్పగించాలి ఓపిక కలిగి ఉండమన్నాడు ఇంకా ఎనిమిదో వచనంలో మీ హృదయములను స్థిరపరుచుకోండి అన్నాడు ఎనిమిదో వచనంలో చూదా ప్రభు రాక ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి మీ హృదయములను స్థిరపరుచుకోండి హృదయాలని దేవుని మాటలతో స్థిరపరచుకోవాలి అంటే దేవుని మాట నమ్మితే హృదయం స్థిరపడుతుంది అంతేనా విశ్రాంతిలో ఉంటాం నెమ్మదిగా ఉంటాం దేవుని మాట నమ్మితే దేవుని మాటే ఓపికిస్తుంది దేవుని మాటే హృదయాలనే స్థిరపరుస్తుంది ఇది సత్క్రియ ఇంకా చూడండి ఇలాగ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక తొమ్మిదో వచనంలో శనుగుకుండి అన్నాడు ఏంటి సనక్కండి ఒకడు సనక్కండి ఎందుకంటే న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు ఎక్కడున్నాడు వాకిట్లో మన హృదయం దగ్గరే ఉన్నాడు ఉన్నాడా లేదా ఉన్నాడు తర్వాత పదవసనంలో మాదిరి మాదిరిగా పెట్టుకోండి ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటే ఇండియాలో మనం మాదిరిగా ఉండాలి ఎలా ఉండాలి మాదిరిగా ఉండాలి ఆ తర్వాత పదకొండవ స్నంలో జాలి ఏంటి యోబు చూడండి యోబు ఎంతో జాలి అంట తర్వాత కనికరం అంట అలాగే సహనము ఏంటి సహనం సహనం ఉండాలి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఆత్మఫలాలు ఆత్మ నియమములో ఉండే లక్షణాలు ఇవన్నీ సత్క్రియలు అండి ఇప్పుడు అంత ఓపిగ్గా ఉన్నావు ఎలా భరిస్తున్నావురా అసలు ఇప్పుడు ఒక్కొక్క భార్యని భరించడం అంటే ఓపిక చాలా ఉండాలి ఒక భర్తను భరించడం అంటే చాలా ఓపుకు ఉండాలి చాలా సహనం ఉండాలి అవునా అది సత్క్రియ ఓపి ఓర్చుకుంటే కాపురం నిలబడుతుంది సహిస్తే కాపురం నిలబడుతుంది అవునా కనికరించితే కాపురం నిలబడుతుంది దయచూపితే కాపురం నిలబడుతుంది ఫైటింగ్ చేస్తే అది నిర్జీవక్రియ అర్థమైంది మీకు చాలా సున్నితమైనవి అనమాట ఇవి తేలికైనవే అంటే అన్ని దేవుడికి అప్పగించి మనం మనం విశ్వాసంతో మన ఏదో మనం చేయాలి వంట చేయాలో వంట చేయి ఇల్లు కూడవల్ల ఇల్లు ఊడ్చుకో బట్టలు ఉతకాలి బట్టలు ఉతుక్కో పిల్లలకి ఏమైనా సాపరి చేస్తావు చెయ్యి భర్తకేమన్నా వంట చేసి అతను అవసరాలు తీరుస్తావు తీర్చు మిగిలినవేమి మాట్లాడుకో మాట్లాడుకు ప్రభువు అప్పగించు ప్రభువుతో ప్రార్థన చేయి అది సత్క్రియ అంటే అంతేగాని బుర్ర తినేసి స్పూన్ ఎట్టి తొలిసేసి ఆ వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉంది మనకి ఏమీ లేదు ఈ ఆడు దానికి మెడక లేదు ముక్కు లేదు చెబుకి లేదు ఎందుకు వచ్చింది పాడు జీవితం అని శాపార్థాలతో భర్త బుర్ర తినేస్తే ఆడి బయటికి వెళ్ళిపోయి ఒక పెగ్గేసేసి వస్తాడు అవునా కదా లేక ఈ మరీ ఎక్కువ ఈ పోరు ఎక్కువైపోతే అక్కడ ఇంకో కొంప ఒక్కొక్క కుంపడతాడు అసలు ఇల్లు తేడాగా ఉందనుకో సెన్నీళ్ళు పెడతాడు ఈ సెన్నీళ్ళు పెట్టించింది ఎవరు మళ్ళీ మళ్ళీ పెద్ద ఫైటింగు పెద్ద కేసులు పెద్ద గొడవ అసలు కారణం ఎవరు ఎంతగానే ఏంలే అర్థమైందా అవి నిర్జీవ క్రియలు అంటే ఇవి సత్క్రియలు అంటే అంటే మనము ఇవన్నీ చేయాలి అని దేవుడు మనలను క్రీస్తు చేసినందు సృష్టించాడు క్రీస్తు చేసినందు నూతన సృష్టిగా చేయబడిన వారందరూ ఇలా ఓర్పు సహనం ప్రేమ త్యాగం ఏమంటే ప్రార్థన ఆసక్తితో ప్రార్థన సత్యానికి మళ్ళించుట ఆత్మలను రక్షించుట మాదిరికరంగా జీవించుట జాలి కలిగి ఉండటం కనికరం కలిగి ఉండటం ఇక్కడ అంటాడు మాట అవునంటే అవును కాదంటే కాదు మాట తప్పకుండా ఉండటం ఇవన్నీ ఏంటి చక్రియలు అనమాట అందుకే ఎపిసిల్కి రాసిన పత్రిక ఇదే చాలా మంది చెప్తున్నారు కానీ వాళ్ళు సత్క్రియలకి ధర్మశాస్త్రక్రియలకి సత్క్రియలకి నిర్జీవ క్రియలకి తేడా తెలియక క్రియలు చేయకపోతే ఎలాగా వీళ్ళు ఏమి చేయకరలేద్దు అంటున్నారు అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసలు సత్క్రియలు అంటే ఏంటో వివరంగా చెప్పలేని ఒక మూర్ఖపు వాదన ఒక బండవాదన ఒక మొండి వాదన ఒక పిడివాదన తయారైంది ఒక గ్రూప్ తయారైపోయింది ఎందుకంటే వాళ్ళు విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది కాబట్టి వాళ్ళకి ఇది ఈ విషయంలో వాళ్ళకు మందబుద్ధి కలిగింది ఈ విషయంలో వాళ్ళని చీకటి వాళ్ళ మనసుకు చీకటి కమ్మింది వాళ్ళ హృదయం అంధకారంతో నిండింది క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం వాళ్ళకి ప్రకాశించట్లేదు ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసంతో క్రీస్తుని వెంబడిస్తున్నారు వాళ్ళు మనోనేత్రాలు గురితనం కలగజేయబడింది ఈరోజైనా ఈ మాటల ద్వారా మీ మనోనేత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇదే లేఖనం కానీ దాన్ని అపార్థం చేసుకుంటున్నారు యాకోబు పత్రికలో చెప్పిన క్రియలు అని అన్నాడు కాబట్టి క్రియలు అన్నాడు కాబట్టి క్రియలు లేకుండా విశ్వాసం మృతం అన్నాడు కాబట్టి ఏ క్రియలు చేయాలో చెప్పాలి కదా ఆ క్రియలు ఏ క్రియలు క్రియలు అన్నాడు కానీ ఏ క్రియలు చెప్పాడా అక్కడ చెప్పలేదు అక్కడ చెప్పలేదు అక్కడ చెప్పలేదు కాబట్టి నీకు ఏ తోత్తే ఆకుంటేనా అసలు విశ్వాసి చేయవలసిన క్రియలు ఏమిటి అని అందాలి అంతే కదా విశ్వాసి స్వనీతి క్రియలు చేయకూడదు ధర్మశాస్త్ర క్రియలు చేయకూడదు నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి మరి ఏ క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలి